ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. ఈరోజు మనము 2023 జూన్ మాసం ఫలితాలలో అంతర్భాగంగా ఈ మాసం మొత్తం కూడాను ద్వాదశ రాశులకి 27 నక్షత్రాల వారికి ఎలాంటి ఫలితాలు గోచార ఫలితాలు వర్తిస్తాయి. గోచారం అంటే ఒక నక్షత్రంలో ఎంతోమంది జన్మిస్తారు కాబట్టి దీని పర్సంటేజ్ బెన్ మీకు వచ్చే రిజల్ట్ మీరు ఒక 40% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు ఇది ఒక కొలమానం. ఈ గోచారం అనేది చెప్పడం అనేది ఒక కొలమానం. దీంట్లో వచ్చే చూచాయి సమాచారాన్ని ఒరిజినల్ జాతకంలో చూసుకొని రెమెడీస్ ఫాలో అయ్యి మీ జీవితాల్లో సమస్యలన్నీ పరిష్కరించుకోగలరని ఇవి చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఈ జూన్ మాసంలో గోచారం తీసుకున్నట్లయితే గురువు, రాహువు, బుధుడు మేషరాశి సంచారం, కుంభంలో శని సంచరిస్తున్నారు. ఈ యొక్క జూన్ 30వ తేదీ వరకు కూడాను మనకు ఈ యొక్క కర్కాటకంలోనే కుజ సంచారం జరగనుంది. జూన్ 30న సింహంలోకి సంచరిస్తారు కుజభగవాన్. జూన్ 7వ తేదీ వృషభ సంచారం చేయనున్నారు బుధ మహానుభావులు. అలాగే జూన్ 24న బుధుడు మరల మిథున సంచారం చేస్తున్నారు. రవి భగవానుడు జూన్ 15న మిథున సంచారం చేయనున్నారు. కాకపోతే కేతు వచ్చేసి ఈయన తులారాశి సంచారం చేస్తున్నారు. చంద్రుడు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది ద్వాదశ రాశుల గోచారం. ఈ యొక్క మాసం రోజుల్లో వీరు మారే రాశులు, వీరు ఉన్నటువంటి రాశులు, ఏ రాశులలో వీరు సంచరిస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ద్వాదశ రాశులకు వస్తున్నాయి. ఇకపోతే కన్యారాశి, కన్యాలగ్నం తీసుకున్నట్లయితే ఉత్తర నక్షత్రం 3 పాదాలు, హస్త 4, చిత్త 2 పాదాలు కలిపి కన్యారాశి, కన్యాలగ్నం కిందికి వర్తిస్తుంది. కన్యారాశి, కన్యాలగ్నం వారికి మీ రాశ్యాధిపతి, మీ దశమాధిపతి అయినటువంటి బుధుడు మీకు జూన్ 7న వృషభ సంచారం, జూన్ 24న మిథున సంచారం చేస్తున్నారు. కోణము అలాగే అంటే మీకు ఈయన జూన్ 7న వచ్చేది చాలా బాగుంటుంది. 9th హౌస్ లోకి వస్తున్నారు. మీకు బ్యాంకింగ్ వ్యవస్థతో ఉన్నటువంటి డీలింగ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అలాగే అకౌంట్స్ రంగంలో ఉన్నవారికి, జర్నలిజం, మినీ మీడియా రంగంలో ఉన్నవారికి, రచయితలకి, వీరందరికీ కూడాను బిజినెస్ రంగంలో ఉన్నవారికి చక్కని అవకాశాలు వస్తాయి, చక్కని బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి వివాహం అవుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ ప్రమోషన్స్ కోసం ప్రయత్నించే వారికి బాగుంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. వ్యవసాయం చేసేవారికి చక్కగా మంచి ఫలదాయాలు వచ్చే పీరియడ్ అని చెప్పుకోవచ్చు. మీ వ్యయాధిపతి మీకు వచ్చేసి భాగ్యస్థానంలో జూన్ 15 వరకు, తదుపరి మీకు దశమ కేంద్రం లేకొస్తారు. 15 వరకు ఈయన మీకు యోగించరు. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి ఇబ్బంది, ప్రయాణాలలో అలసట, దూర ప్రాంత ప్రయాణాలలో నిద్రాభంగాలు, కలత నిద్రలు, ఇవన్నీ ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు. తర్వాత ఈయన దశమ కేంద్రం లేక జూన్ 15 వస్తారు. ఈ పరిస్థితులన్నీ బాగుంటాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది, నిద్రాభంగాలు ఉండవు, కళాకారులకు బాగుంటుంది. సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి, ఐఏఎస్, ఐపీఎస్, రక్షణ రంగం, ఇలా మంచి హై పొజిషన్లో ఉన్న ప్రతి జాబ్లో ఉన్నవారికి బాగుంటుంది. అలాగే కొంత రక్షణ రంగంలో ఉన్న వారికి ఉన్నటువంటి ప్రెషర్స్ కూడా కొన్ని తగ్గుముఖం బట్టి కొత్త ఆలోచనలతోటి విజయ సంకేతాలు ఎదురేసే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తాయి. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మీకు లాభాధిపతి అయినటువంటి చంద్రుడు మీ రాశిలోనే ఉన్నారు. సకల లాభాలు సమకూరడానికి ఇది మంచి పీరియడ్. మీరు చేసే ఉద్యోగంలో బెనిఫిట్ రావడానికి మంచి అవకాశము. మీకు విశేషించి కన్యారాశి, కన్యాలగ్నం వారికి తృతీయాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు లాభంలో మీకు ఈయన నిచ్చెలో ఉన్నారు. సిబ్లింగ్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కొలిక్కి వస్తాయి. ప్రయాణాలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. క్రానికల్ డిసీజెస్ లాంటివి ఏమైనా, రక్త దోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. కానీ ఎక్కడో కొంత తగ్గాల్సి వస్తుంది. కాంప్రమైజింగ్ నేచర్ ఉంటుంది. అంటే సిబ్లింగ్స్తోనో, పెద్దవాళ్లతోనో ఎక్కడో ఒక చోట కొంత కాంప్రమైజింగ్ ఉంటుంది. అలాగే కుటుంబ స్థానం 2లో కేతు ఉన్నాడు. మీకు ఇక్కడ కుటుంబంలో కొంత గొడవలు రావటం, కుటుంబ సభ్యులకు మీకు పడకపోవడం, ఇలాంటి చిన్న చిన్న గ్యాప్, తీర్థయాత్ర చేయాలి
చేయాలనుకున్న ప్లాన్స్ భగ్నం అవ్వటం, దైవ భక్తి కోసం శుభ కార్యాల కోసం ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి అమౌంట్ ఇంకో దానికి ఖర్చు అయిపోవటం, వివాహ ప్రయత్నాలు కలిసి రాకపోవటం, విశేషించి కొంత విద్య కోసం టెక్నికల్ విద్యారంగంలో ప్రయత్నించడం చేసే వారికి కొన్ని విభేదాలు విపత్తులు రావు. రెండో ఏంటధిపతి భాగ్యాధిపతి మీకు లాభంలో శుక్రుడు కుజంతో కలిసి గ్రహ యుద్ధానికి లోనయ్యారు. ప్రయత్నపూర్వకంగా కొంత ఘర్షణ వాతావరణంతో కూడుకొని ఈ సాఫ్ట్వేర్ రంగంలోని వారికి కళాకారులు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు దాయాదులతో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కూడా ఘర్షణతో పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. తండ్రి గారి హెల్త్ విషయంలో కొంత కేర్గా ఉండాలి. వారికి మీకు మధ్య మధ్యలో చిన్న చిన్న అభ్యంతరమైనటువంటి సిచ్యువేషన్స్ కొన్ని ఎదురు పడతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు లాభంలో ఉంటున్నాడు భాగ్యాధిపతి ద్వితీయాధిపతి. మీకు సహించదు కుటుంబంలో వాళ్ళు చేసేవన్నీ మీకు మీ వరకు మీకు కొంత ఎక్కడో మీకు మీకు సిబ్లింగ్స్కు ప్రాబ్లమ్స్ తోటి మిగతా వాళ్ళు ఇచ్చే సలహాలు రుచించవు. అది గమనించుకోవాలి. మీరు ఆ పాయింట్ గమనించుకుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. దీనికి విశేషించి మీరు విష్ణు సహస్రం చేసుకున్నట్లయితే కొంత మీకు మీకే నూతన ఆలోచనలు వస్తాయి. లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నట్లయితే మీకు రెండో ఇంటి అధిపతి అలాగే భాగ్యాధిపతి కాబట్టి శుక్రుడు, శుక్రునికి సంబంధించి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ చేయించుకోవడం ఇలాంటివి చేయించుకున్నట్లయితే విద్యలోను ఇంటి ప్రయత్నంలోను వివాహ ప్రయత్నంలోను ఇంటి అట్మాస్ఫియర్లోను దాయదుల గొడవల విషయంలోను సాఫ్ట్వేర్ షేర్ మార్కెట్లు ఇన్వెస్ట్మెంట్లు వడ్డీ వ్యాపారస్తులకు వ్యవసాయం చేసేవారికి రియల్ ఎస్టేట్ చేసేవారికి కళాకారులకు బిజినెస్ చేసేవారికి వీరందరికీ కూడా ఇన్ని వర్గాల ప్రయోజనాలు శుక్రునికి పూజ చేసుకోవడం వల్ల వస్తుంది. శుక్రవారం రోజు నవగ్రహాలలో తెల్లని పుష్పాలతో పూజ చేసుకోవాలి. అలాగే శుక్రవారం రోజు రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇంద్రాణి దేవి స్తోత్రం, కనకధారా స్తోత్రం ఇలాంటివి చేసుకుంటే, కనకధారా స్తోత్రం చేసుకుంటే ధనం వస్తుంది. ఇంద్రాణి స్తోత్రం వింటూ అమ్మవారికి తెల్లని పుష్పాలతో పూజ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. రెండు చేసుకుంటే డబ్బు సమస్య పరిష్కారం రెండు లభిస్తాయి. ఇవి గమనించగలరు. తండ్రి గారి హెల్త్ విషయంలో కేర్గా ఉండాలి ఈ పీరియడ్లో ఎక్స్పెషల్లీ. ఇంకపోతే మీకు చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు అష్టమంలో ఉన్నాడు. జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో కేర్గా ఉండాల్సిన అవసరం ఉంది. మాతృమూర్తి హెల్త్ విషయంలో కేర్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంత జల వనరులలో పెట్టుబడి పెట్టేవారికి, న్యాయవాద గుర్తులలో ఉన్నవారికి, స్పోర్ట్స్ రంగంలో ఉన్నవారికి, వీరందరికీ కూడా రక్షణ రంగంలో ఉన్నవారికి కొన్ని ప్రెజర్స్ అధిక మొత్తంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. న్యావీ లాంటి బృందాలలో వర్క్ చేసేవారికి మత్స్య పరిశ్రమలు కావచ్చు, రొయ్యల చెరువులు కావచ్చు, సాల్ట్ మళ్ళీ వేసేవాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా. అలాగే కొంత మీకు ఈ యొక్క ఆరో ఇంట్లో శని కొంత యోగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. షష్ఠాధిపతి ఆరు, పంచమ షష్ఠాధిపతి శని ఆరులో ఉన్నారు. కన్యారాశి కన్యా లగ్నం వారు సంతానానికి సంబంధించినటువంటి కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. అది కొంత మీకు ఊరటనిస్తుంది. దైవబలం మీ వెన్నంటి ఉంటుంది. కొన్ని హెల్త్ ఇష్యూస్ క్రమంగా క్యూర్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణ ఒత్తిడి నుంచి బయటపడగలుగుతారు. ఏదైనా ఉండటానికి ఒక విల్లు నిర్మించుకోగలుగుతారు. కష్టపడైనా ఒక గృహాన్ని నిర్మించుకోగలుగుతారు. అలాగే కొంత రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిల్లో కష్టపడి నెమ్మదిగా ఇన్వాల్వ్ అవుతారు. బెనిఫిట్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. వడ్డీ వ్యాపారస్తులకు మీరు ఇచ్చిన బకాయిలు కొంత నెమ్మదిగా వస్తాయనటానికి ఒక మార్గం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇది ఒక కన్యారాశి కన్యా లగ్నం వారి యొక్క గోచారం. విశేషించి మీరు ఆచరించవలసింది సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. అలాగే మీకు లక్ష్మీ నరసింహ ఆరాధన చేసుకోండి. దీని మూలంగా కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. గోచారం మీపైన 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే రాశి లగ్నం దశలను అనుసరించి చక్కని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను సంప్రదించగలరు. ఇకపోతే ఈ తులారాశి తులాలగ్నం వారు ఆచరించదగ్గా ముద్ర వచ్చేసి ఈ యొక్క వాయు ముద్ర. ఈ యొక్క చూపుడు వేలు నొక్కి పెట్టి ఉంచి బొటన వేలుతోటి ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః అనేసి సారీ ఈ యొక్క కన్యారాశి కన్యా లగ్నం వారు పృథ్వీ ముద్ర యొక్క మధ్యవేలిని బొటన వేలుతో నొక్కి పెట్టి రింగ్ ఫింగర్ని బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ రామేశ్వరేశ్వర ఆయన మహాన 5 నిమిషాల శ్వాస మీద దృష్టి పెట్టగలరు. శుభం. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.